తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క లాక్డౌన్ మరో పక్కన కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పోలీసులు సైతం రక్తదానానికి మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. ప్రస్తుతం శేలింగంపల్లి నియోజకవర్గంలోని చందనగర్ ప్రాంతంలో నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీంట్లో మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో నా పక్కన చందనగర్ సిఐ గారు పోలీస్ సిబ్బంది రక్తదానం చేసి వెళ్తూ ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓ పక్కన విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు, ఓ పక్కన కరోనా, మరో పక్కన ఎండాకాలం, ఈ నేపథ్యంలో మీరు కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది, ఏం చెప్తారు సార్? ఈ కరోనాతోటి కొద్దిమంది ఇబ్బంది ఫీల్ అవుతున్నా కూడా ఈ టైంలో చాలామందికి ఈ తలసేమియ వ్యాధితోటి రక్తం అందక చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. అలాంటి వారి కోసం ప్రాణాలు కాపాడనే ఉద్దేశంతో ఈ నవయుగ యూత్ అసోసియేషను, మరో విజయ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో మా కమిషనర్ పోలీసుని ఒక టీం వచ్చేసి ఈరోజు దాదాపు 100 మెంబర్స్ రక్తదానం చేయడం జరిగింది. ఇది ఈ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి తలసేమియ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. దానిలో భాగంగానే అందరితో సహకారంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, చివరిగా చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా 170కి పైగా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, వాటిల్లో రక్తం నిల్వలు అయిపోయిన పరిస్థితి. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 83కి పైగా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. అయితే కొంతమంది యువత బ్లడ్ ఇచ్చేందుకు ముందుకు వద్దామనుకున్నా ఈ కరోనా నేపథ్యంలో అసలు బయటికి రావచ్చా లేదా బ్లడ్ ఇవ్వాలంటే ఎలా అని చెప్పి ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి యువతకి ఏం చెప్తారు? బ్లడ్ ఇవ్వాలంటే ఫస్ట్ వీరు అసోసియేషన్ ఉంది, నవయుగ మా దగ్గర అప్రోచ్ అయ్యారు, దాన్ని మేము సిపిఐ ఆఫీస్ గారికి డైవర్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎవరెవరు బ్లడ్ డొనేట్ చేస్తారు వాళ్ళ యొక్క లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఏం మస్ట్ మన ఫస్ట్ ఏమైందంటే ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఫస్ట్ మెయింటైన్ చేయాలి. ఒకరికి నుంచి ఒకరికి ఈ వ్యాధి ఒకరిన్న కూడా స్ప్రెడ్ కావుంటుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఆ యూత్ అసోసియేషన్ లేదా హాస్పిటల్ అతడి ఎవరు వాళ్ళు అప్రోచ్ అయితే దాన్ని మార్చి వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు, దాని మీద కంపెనీ ఏర్పాటు చేసుకోవచ్చు. జనరల్గా చందనగర్ సిఐ రవీందర్ గారు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు, కాకపోతే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బ్లడ్ ఇవ్వటం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో గోపికృష్ణ, న్యూస్ 16, శేలింగంపల్లి నియోజకవర్గం.